ఇన్ఫాక్ట్ గౌరవ సభ్యులకు నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా అధ్యక్ష ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవర్ని వదిలిపెట్టే కార్యక్రమం ఉంది ఇన్ఫాక్ట్ సో మచ్ సో అధ్యక్ష కర్నూలు జిల్లాలో ఇదే మాదిరిగానే జరిగితే సాక్షాత్తు మా మంత్రి జైరామ్ కు సంబంధించిన కజన్ ఎవరో ఒక బ్రదర్ కజన్ కొంచెం డిస్టెంట్ బంధువు ఇదే మాదిరిగా ఒక గ్రామంలో ఇదే కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసి వెంటనే రేడ్ చేయడము ఆ సొంత ఆ బంధువు దూరంగా ఉన్న బంధువైనా కూడా లెక్క చేయకోకుండా బంధువును కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఇన్ఫాక్ట్ మరుసటి రోజు మంత్రి జయరాం గారు కర్నూలు జిల్లా మంత్రి ఖండించినాడు ఖండించి ఎవరైతే ఎవరు తప్పు చేసినా కూడా నాకు దూరంగా ఉన్న బంధువులు తప్పు చేసినా కానీ ఎవరు తప్పు చేసినా కానీ తప్పు తప్పే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఏకంగా మంత్రి స్పందిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడైనా కూడా తప్పు తప్పే అధ్యక్ష ఎవరైనా పొరపాటునైనా కూడా ఇటువంటి ఎక్కడ కూడా చేయడం అనేది జరిగితే మా దృష్టికి తీసుకుని రండి పోలీసులకు వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే కార్యక్రమం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడ జరుగుతుంది అధ్యక్ష ఇన్ఫాక్ట్ దాంట్లోనే భాగంగానే ఒక అడుగు ముందుకు వేస్తూ ఆన్లైన్ జీవితం కూడా నిషేధిస్తూ ఇన్ఫాక్ట్ ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది ఆన్లైన్ జీవితం ఆడుతూ కూడా పిల్లలు నాశనమైపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో వారి భవిష్యత్తును మనసులో పెట్టుకుని ఇంతవరకు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ఆన్లైన్ గురించి అంత గొప్ప గొప్పగా చెప్పుకునే కార్యక్రమం గతంలో చేసేవాళ్ళు కానీ ఎందుకు ఆన్లైన్ జూదం మనకు ఆన్లైన్ జూదం మన కన్న ఎదుటినే జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఎందుకు చర్యలు తీసుకొని రావాలి ఇటువంటి చట్టం ఒకటి తీసుకొని రావాలి ఇటువంటి చట్టం తీసుకొని వచ్చి ఆపాలి అనే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అటువంటి ఏది కూడా ఆ రోజు జరగలేదు అధ్యక్ష అట్లీస్ట్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు కనీసం దాన్ని స్వాగతించాల్సింది పోయి స్వాగతిస్తూ ఉన్నాము అని ఒకవైపున చెబుతూనే మరోవైపున రాజకీయంగా దాన్ని ఎలా ట్విస్ట్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేస్తా ఉన్న తీరైతే సరిగ్గా లేదు అధ్యక్ష చెప్పండి సత్యప్రసాద్ సార్ ఆనరబుల్ సీఎం గారు ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద పర్టికులర్ అమెండ్మెంట్ నేను కూడా ఒక చెప్తూ జరుగుతున్న పరిస్థితులు అన్ని తెలుస్తున్నాయి లేవు అని చెప్పి చెప్పమన్నారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కాల్ యూ గివ్ ఎ డైరెక్షన్ టు ద ఆనరబుల్ డీజీపీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ టు స్ట్రేట్ టేక్ డైరెక్ట్ యాక్షన్స్ అండ్ ఆల్సో గివ్ ఎ టోల్ ఫ్రీ నెంబర్ వేర్ ఎనీబడి కెన్ టెల్ బికాస్ వీ కాన్ గెట్ యూ నేను ఒక శాసనసభ్యుని అధ్యక్ష వారం రోజులు అధ్యక్ష డీజీపీ గారు సీసీకి నేను ఫోన్ చేశాను నాకు మా దగ్గర జరుగుతుంది నాకు అపాయింట్మెంట్ ఇమ్మంటే సార్ బిజీ ఉన్నారు 1 వీక్ లో ఎనీ డే ఇమ్మని చెప్పారు సార్ నాకు ఇవ్వాలి ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి ఆఫీసర్ కూడా చేయలేకపోతున్నాడు